హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు మనం చికెన్ కర్రీ వండడం తెలుసుకుందామండి సో ఉప్పు కారం బాగా పట్టించాలండి చికెన్కి సో నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను అనమాట ఉప్పు కారం బాగా కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఒక వన్ అవర్ అలా ఉంచాలండి ఓకేనండి సో కొంచెం గ్రేవీ ఎక్కువ రావాలని నేను ఐదు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇంకా మసాలా దినుసులు వేయాలండి ఓకేనండి నేను గరం మసాలా పొడి చేసేయనండి డైరెక్ట్గా మసాలా దినుసులు వేస్తాను మళ్ళీ ఇంకా గరం మసాలా అనేది యాడ్ చేయనమాట ఓకేనండి సో ఇవన్నీ వేసిన తర్వాత ఏంటంటే బాగా వేపుకోవాలన్నమాట సో మన ఛానల్కి న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారండి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను వాళ్ళ కోసం ఈ చికెన్ కర్రీ అన్నమాట ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి సో నేను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి సో మీకు స్పైసీగా ఉండకూడదంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పైసెస్ అన్నీ తగ్గించుకోవచ్చండి కాకపోతే ఇప్పుడు నేను చేసింది చాలా లెస్ స్పైసీ అండి కాకపోతే చాలా కమ్మగా ఉంటుందండి ఇలా వండుకుంటే మాత్రం సూపర్ ఉందండి చికెన్ కర్రీ అయితే చాలా కమ్మగా ఉంటుందండి సో బాగా వేపుకోవాలండి బాగా వేపుకోవాలన్నమాట బాగా వేపుకొని తర్వాత మనం చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి ఓకేనండి ఇందాక మ్యారినేట్ చేసాం కదా వన్ వన్ అవర్ మ్యారినేట్ చేసిన చికెన్ అనేది వేసేసుకోవాలండి చికెన్ వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసేయకండి సో అందులోనే వాటర్ అనేవి ఓరుతాయి అన్నమాట సో బాగా మగ్గ పెట్టాలి ఆ మగ్గ పెట్టి నీళ్ళు ఓరుతాయి కదండి అందులోనే చికెన్ అంతా ఉడికిపోతుందండి ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ కొంచెం పోతుంది అన్న టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి సో నేను ఆల్రెడీ చెప్పాను కదండీ నాకు ఎగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట నేను ఎప్పుడు చికెన్ కర్రీ వండుకున్నా లాస్ట్లో ఎగ్ అనేది యాడ్ చేస్తానండి చాలా బాగుంటుందండి ఎవరన్నా పిల్లలు సన్నంగా ఉంటే వాళ్ళకి ఎగ్లో ఎల్లో కండి ఆ ఎల్లోని నెలగా చికెన్ కర్రీ లాస్ట్లో ఇంకా అయిపోతుంది అన్న టైంలో ఏ ఉడకబెట్టి తింటే మరి చాలా బాగుంటుందండి పిల్లలకి బలం కూడా సో నేను ఒక ఎగ్ వేసుకుంటానండి నాకు ఎగ్ అంటే చాలా ఇష్టం అది ఎలా ఇష్టం ఈ చికెన్ కర్రీలో ఇలా ఉడకబెట్టి తిన్న ఎగ్గే ఇష్టం అండి నాకు చికెన్ పీసెస్ తింటాను ఈ ఎగ్ కూడా తింటానండి సో డిస్టర్బ్ చేయకూడదండి వాటర్ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా డిస్టర్బ్ చేయకుండా మనం చక్కగా ఈ విధంగా చికెన్ కర్రీ వండుకోవాలండి చికెన్ కర్రీ రెడీ